బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అమోక్ కుమార్ పై మరో ఫిర్యాదు నమోదైంది. కోట్ల విలువ చేసే భూమిని మాయం చేశారని మధుర నగర్ కాలనీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. భూ కేటాయింపుల్లో అవినీతి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై మరికొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని 840 మందిని మోసం చేశారని రంగారెడ్డి జిల్లా తట్టియనారం గ్రామంలోని మధుర నగర్ కాలనీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కాగా బిఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిపారని పలు ఫిర్యాదులు రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసి విచారిస్తోంది.